పేరుతోటి వస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మాకు తెలియకుండా మా లోపలికి వస్తున్నాయి. ఇంకోటి మా ముఖ్యంగా పీసా అంటే షెడ్యూల్ ప్రాంతాల గ్రామ సభ 1996లో అందులో 242 సి క్లాస్ 1 ప్రకారంగా అక్కడున్న పాలక వ్యవస్థ ఏదైతే ఉందో వాటి పర్మిషన్ తీసుకొని ఏదైనా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అమలు చేయాలి. అలాంటిది మాకు తెలియకుండా కింది స్థాయి నుంచి తెలియకుండా పై స్థాయి నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. ఇది మాకు చాలా అన్యాయంగా ఉంది. యూడిఎన్ఏ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రతిపక్షాలు ఇక్కడ అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ సమావేశంగా చర్చ పెడితే పేపర్ రూపంలో వచ్చింది కూడా మేము చదవలేకపోతున్నాం. ఎందుకంటే మా దగ్గర పేపర్ కూడా రావడం చాలా కష్టం. ఇలాంటివి ఉన్నప్పుడు మేము ఏలాంటివి తెలుసుకోగలగాం. ఎందుకంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ అసెంబ్లీలో తీర్మానం చేసిన వాళ్ళు మళ్ళీ అన్వేషణ అంటున్నారు. ఈ అన్వేషణ అనేది మాకు భయంగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తల ద్వారా మాకు చిన్న ఫోన్ కలెక్షన్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ అన్వేషణ అనేది ఎందుకు? ఇంకోటి ఐక్యరాజ్య సమితి అనేది ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా ఇలాంటి పాలకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రం కానీ దేశంలో కానీ ఇలాంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళ ఆలోచనలు మారుతాయని నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా మాకు అడవుల కింద 2006లో చట్టం వచ్చింది. అందులో ఫామ్ ఏ, ఫామ్ బి, ఫామ్ సి కింద వ్యక్తిగత నివాస హక్కులు, యజమానుల హక్కులు, సరిహద్దులు పాలించుకునే హక్కులు, అందులో ఎఫ్ఆర్సి కమిటీ ద్వారా అంటే గ్రామంలో కమిటీ ద్వారా హక్కులు పొందే విధంగా ఆ చట్టం చెప్తుంది. కానీ అడవికల చట్టం ఈరోజు టూరిజం వస్తుందంటే అది క్యాన్సిల్ చేయాలి. ఇంకోటి చెక్ పోస్టులు పెడుతున్నారంటే అది క్యాన్సిల్ చేయాలి. ఇంకోటి పార్టీ డిపార్ట్మెంట్ లోపల రావాలంటే మా పర్మిషన్ తీసుకొని రావాలి. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు దాన్ని రాజకీయ పరంగా పక్కన పెట్టేస్తున్నారు. పక్కన పెట్టేసి మేము మాకు వచ్చే రిజర్వేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో అక్కడ వచ్చిన రిజర్వేషన్ రాజకీయ పరంగా మిత్రులకు అమ్మేస్తున్నారు జాబ్ను కూడా. అలాంటప్పుడు మేము అభివృద్ధి ఏ విధంగా చేయగలం? ఇంకోటి డ్యామ్ కట్టేసి అక్కడ కొన్ని పెట్టెలు అనేవి ముంచేసారు. అక్కడ నుంచి నివాస స్థలాలు ఏవైతే మావైతే ఉన్నాయో పైకి వచ్చేసినాం. పైకి వచ్చేసిన తర్వాత మా పలసాయలకు సంబంధించిన చెట్లు కూడా నాశనం అయినాయి. ఇంకోటి మా దగ్గర శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది కానీ మా దగ్గర నీరు మట్టుకు లేవు. మిషన్ భగీరథ అనేది వచ్చేసింది కానీ మాకు నీళ్ళు లేవు. ఇంకోటి కరెంట్ అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది కానీ మా పెట్టెలలో లైట్ వెళ్ళడం లేదు. ఇప్పటి నుంచో ఉన్నటువంటి మీకందరికీ తెలుసు చెంచు జాతి అంతరించిపోతుంది అంటున్నారు. చెంచు జాతికి ఎస్టీ ఎస్సీ సప్లాన్ కింద బడ్జెట్ వస్తుంది అంటున్నారు. ఆ బడ్జెట్ కూడా మాకు ఇదివరకు అందడం లేదు. ఎందుకంటే మా అంటే రాజ్యాంగం ఏం చెప్పిందంటే విద్య, ఆరోగ్యము, మానవ హక్కులు, చట్టాలు ఇలాంటి రకరకాల వాటిపైన పూర్తి స్వేచ్ఛ అనేది అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ కల్పించడం అనేది చెప్తే అయితే ఇప్పుడు దానిపైన దూరం జరుగుతున్నాయి. ఇలాంటి పాలక వర్గాలు ఉన్నప్పుడు చెంచులుగా మేము ఎట్లా బతకాలి? మాట్లాడే హక్కు కూడా లేకుండా పోతుంది. అంటే మాకు జీవించే హక్కు కూడా పోతుంది. మేము ఎక్కడైతే ఉంటామో అక్కడే నల్లమల్లలో చెట్లు ఉన్నాయి, అక్కడ జంతువులు ఉన్నాయి. ఇలాంటిది తీసుకొచ్చి మేము ఎక్కడైతే కూర్చుంటామో అక్కడే తోగుతున్నారు. కానీ అడవి అనేది మా గుండెకాయ లాంటిది. గుండెకాయ అనేది తీయకండి, తీసి మా గుండెకాయను తీసేసి ఉత్తి శవాలను పండబెట్టకండి. ఇలాంటి వ్యవస్థ అనేది ప్రభుత్వాలు నేటికి తీసుకొస్తున్నాయి. అయితే ఇలాంటి వ్యవస్థలు ఉన్నప్పుడు మేమేం చెప్తున్నాం అంటే మాకు పీస గ్రామ సభలు ఉన్నాయి. దాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రకటించడం జరిగింది 1996లో. మేమిచ్చే తీర్మానాన్ని అంగీకరించి మా చట్టాలను గౌరవించి మేము ఏవైతే 183 పెట్టెల తీర్మానాలు మేము ఇస్తామో అప్పుడు మీరు ఏదైనా ఆలోచన అన్వేషణలు కానీ ఏదైనా కానీ చేయండి. దాన్ని మాకు తెలియకుండా చేసి మమ్మల్ని నాశనం చేయకండి. ఎందుకంటే మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డారు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా కొన్న చేతి చాపి ప్రమాణం చేస్తున్నారు. అందులో ఎలాంటి విలువైన పదాలు ఉన్నాయనేది సూక్ష్మంగా పరిశీలించాలని అధికారులు మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు పరిపాలించే అధికారులు కాబట్టి ఎందుకంటే చెట్టు అక్కడ ఉన్న జంతువులు అక్కడ ఉన్న వాగులు ఇప్పుడు చెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మా దేవతలు. అక్కడ ఏవైతే జంతువులు ఉన్నాయో అవి కూడా మేము దేవతలు కొలుస్తున్నాం. పెద్దపుల్లి అంటే పెద్దమ్మ దేవుడు, లింగమయ్య అంటే మన ఎలుగుబంటి. అది అడవిలో పంది ఉండదు కదా, దాన్ని
భూబలమసి గాలమసి బంగారమసమ్మ అని మీకు పొచ్చుకుంటా. ఎందుకంటే రేసుకుంటుండదు అడవిలో. ఇప్పుడు మల్లికార్జునికి భార్య అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో అది మా బావరమ్మ. అడవిలో ఉండే రేసు ఓన్లీ వేడి రక్తాన్ని వేడి మాంసాన్ని తింటుంది, మామూలు వేరే మాంసం తినదు. అలాంటి దేవతలు నమ్మే మా జాతిలో ఇలాంటి చిచ్చులు ఎందుకు పెడతారు? ఇప్పుడు మీరు మల్లికార్జున్ మల్లికార్జున్ అని కొలుస్తున్నారు కదా, మేము తేనెలో తోటి తేనెలో తెల్లటి గడ్డ ఉంటుంది, దాన్ని మల్లమ్మ అంటాం మేము. ఆ విధంగా మల్లయ్య మల్లమ్మ పేర్లు అనేవి మానిచ్చి అట్లా మేము సృష్టించుకొని ఆ విధంగా పెట్టుకుంటూ మా పాలన అనేది మేము కొనసాగిస్తున్నాం. అయితే మాకు స్వేచ్ఛ అనేది నల్లమల్లలో లేదు. ఎందుకంటే ఇంత వ్యవసాయం చేసుకునే భూములు ఉన్నాయి, వాటిపైన మాకు ప్రత్యేకంగా ఐటీడీఏ ఉంది. ఐటీడీఏ కాకపోతే ఎద్దులు లేవు, దున్నుకోవడానికి విత్తనాలు ట్రాక్టర్లు కానీ ఏమైనా సరే ఏదైనా సహకారం అనేది లేదు. భూమి మాటకు పాలన డిపార్ట్మెంట్ లాక్కుంటుంది. అలాంటప్పుడు మేము ఎలా బతకాలి? ఎప్పటి నుంచో పురాతనం నుంచి కొవ్వకట్టలతోటి మొక్కజొన్నలు తైగలు కొర్రలు సామలు ఇలాంటి వేసుకొని తిని బతికిన వాళ్ళు ఇప్పుడు వ్యవసాయం అనేది చేతుల దగ్గర లేదు అనేది ప్రభుత్వాలు చూపిస్తున్నాయి. అలాంటప్పుడు అలాంటి ఆలోచన మళ్ళీ పుట్టించాలనేది మళ్ళీ చేయించాలనేది ఎందుకు వస్తలేదు? కాబట్టి ఇలాంటి జీవితంలో ఇలాంటి వ్యవస్థలు ఉన్నప్పుడు మా జీవితం ఏ విధంగా కనుమరుగు అవుతుందంటే ఇలాంటి ప్రోత్సాహం లేకపోవడం. కాబట్టి మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మరి ఇంకా నేను మాట్లాడాలనుకుంటే 2 గంటలైనా 3 గంటలైనా మాట్లాడుతుంటా. ఎందుకంటే ఒక కథ రూపంలో పోతుంటా, ఒక పాటల రూపంలో పోతుంటా. కాబట్టి ఇలాంటి అవకాశం మీరందరు ఇచ్చినందుకు మరి అందరికీ పేరు పేరున మీరందరూ మేధస్సులు శాస్త్రవేత్తలు కళాకారులు మీ అందరి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అక్కడ నల్లమల్ల ఉన్నటువంటి 23 పెట్టెల చెంచుల తరఫున, అక్కడ ఉన్నటువంటి దేవతల తరఫున, అక్కడ ఉన్నటువంటి జీవరాశుల తరఫున, అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ మీరు అనుభవిస్తూ ఏదో ఒక రూపంలో శ్రీశైలం వచ్చిన గాలి కూడా అనుభవిస్తూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.